మనిషి సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించాడు, అంతరిక్షాన్ని అధిగమించాడు, శారీరకంగా కూడా ఎంతో మార్పును పొందాడు, ఎన్నో విషయాలు సాధించాడు. ఇన్ని చేసినా తన మనసుపై విజయం సాధించలేకపోతున్నాడు. ఇంకా నిత్యం మానసిక బలహీనతలతో, భయాలతో నిరంతరం కొట్టుమిట్టాడుతున్నాడు. తనలో జరిగే అంతర్యుద్ధంలో విజయం సాధించలేకపోతున్నాడు. అహంకారం, ఆవేశం ఎప్పుడూ గెలుస్తూనే ఉన్నాయి మనిషిపై, మనిషి మనసుపై. మనం ఏ శాస్త్రాన్ని నేర్చినా, ఎన్నో అద్భుతాలు సాధించినా, సాటి మనుషులతో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడంలో ఇంకా విఫలం చెందుతూనే ఉన్నాం. నేను గొప్ప, నేనే గొప్ప, నేనే సర్వం అనే స్వభావాన్ని మార్చుకోలేకపోతున్నాం. మన ఈగోలను పక్కన పెట్టలేకపోతున్నాం. కనిపించే సమాజంలో మన కంటికి కనపడని శత్రువు నిరంతరం మనపై యుద్ధం ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆ కంటికి కనపడిన శత్రువు ఏంటో తెలుసా? మన ఈగో. ఇది మన చేత, నేనే ముఖ్యం, నా కంటే తోపు ఎవడూ లేడు, వాడు నా ముందర ఎంత వంటి మాటలు మాట్లాడిస్తుంది, నీ కళ్ళకు మనసుకు మైకం కమ్మిస్తుంది, నీ వారందరినీ నీకు దూరం చేస్తుంది, ఎంత సాధించినా ఏం నేర్చినా నీకంటే గొప్పవారు చాలామంది ఉన్నారనే సంగతి మర్చిపోక మిత్రమా. అటువంటి వారి జీవితాలతో చరిత్ర మొత్తం నిండి ఉందనే సంగతి గుర్తుంచుకో. అహంకారానికి ఆత్మవిశ్వాసానికి ఉన్న తేడా కేవలం మనం ఇతరులతో స్పందించే విధానంలోనే ఉంది. నేను మాత్రమే ఈ పని చేయగలను, ఇంకెవరూ దీనిని చేయలేరు అనుకుంటే అహంకారం. మనమంతా కలిసి పని చేద్దాం, మనం విజయం సాధిద్దాం అనుకుంటే ఆత్మవిశ్వాసం. మీ చుట్టూ ఉన్న అహంకారం అనే గోడలను భద్రకొట్టండి. మీరు ఎప్పుడూ చిరునవ్వుతో ఉండండి, బయలుదేరండి. ఇప్పుడే మీరు కలుసుకోవాలనుకున్న వ్యక్తులను వెంటనే కలవండి, మాట్లాడాలనుకున్న వారితో వెంటనే మాట్లాడండి. అప్పుడు మీ మనసు తేలికపడుతుంది. అందరితో కలిసిపోండి, అందరినీ కలుపుకుపోండి. మీరు సాధించాల్సింది ఇంకా మిగిలే ఉందని మర్చిపోకండి. మీరు ఇంకా తెలుసుకోకపోతే, మీ ఈగోని వదలకపోతే, మీలో మార్పు రావడానికి జీవితంలో ఒక రోజు వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఆ రోజు తెలుస్తుంది మీరు జీవితంలో ఏం కోల్పోయారనేది. జై హింద్.